స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లు సిఐడి చాలా పగడ్బందీగా కన్స్ట్రక్టివ్గా విచారణ చేసుకుంటూ ఆధారాలు సమర్పించుకుంటూ మొత్తం సిద్ధం చేసుకొని ఏది కూడా బయటకు రానియకుండా వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత అండ్ ఇదే కేసులో గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళ కొడుకును కూడా అరెస్ట్ చేసిన తర్వాత జనాలకు అర్థమైంది. గంటా శ్రీనివాసరావు గారిని అరెస్ట్ అనేది ఒక విధంగా అనూహ్యం అని చెప్పాలేమో, ఎక్కడ ఆ పేరు ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు. బట్ ఫ్యాక్ట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కొన్ని చెయ్యని సాఫ్ట్వేర్లు చేసినట్లు, చెయ్యని హార్డ్వేర్లు చేసినట్లు, ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చినట్లు, మొత్తం ఫేక్ ఇన్వాయిస్లు ఫేక్ వాటి ద్వారా 371 కోట్ల రూపాయలు హంఫర్ట్ కానిచ్చేశారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారి కనుసన్నంలోనే జరిగింది అని చెప్పి అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా దీని మీద ప్రజెంటేషన్ ఇచ్చారు. అక్కడ కూడా ఎక్కడే కూడా గంటా శ్రీనివాసు ఇటువంటి వాళ్ళ పేర్లు కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ చంద్రబాబు గారిని అనే మెయిన్ గర్ల్ఫ్రెండ్గా తీసుకొని అప్పుడు ఈ ప్రజెంటేషన్ ఇచ్చారు సీఎం గారు. అండ్ వీళ్ళ విచారణ కూడా చాలా పగడ్బందీగా, ఇప్పుడు 2015లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఏర్పాటైన దగ్గర నుంచి ఏం జరిగింది అనే దాని మీద, అండ్ జగన్ గారు సీఎం అయిన తర్వాత దీని మీద విచారణ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దీని మీద విచారణ చేసుకుంటూ మొదట కొందరు అరెస్ట్ చేశారు, తర్వాత గంటా సుబ్బారావు అని ప్లస్ లక్ష్మీనారాయణ అని మాజీ ఐఏఎస్ వీళ్ళల్లో సర్చెస్ జరిగాయి, సోదాలు జరిగాయి, వాళ్ళకు ముందస్తు బెయిల్ ఇచ్చారు కోర్టులు. ఆ తర్వాత వాళ్ళమే చేసుకుంటూ వచ్చినా వాళ్ళతోనే ఎక్కడ పూర్తిగా హడావిడి లాంటిది ఏం చేయకుండా చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చి ఆగే విధంగా అన్ని ఆధారాలు సిద్ధం చేసుకొని, మీరు చూడండి డిజైన్ టెక్కు సిమెంట్స్ ఈ కంపెనీలో కీలకమైన వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళ ఆస్తులు అటాచ్ చేశారు, అండ్ వీళ్ళను ఈవెన్ ఈడీగానే విచారించింది, వీళ్ళ దగ్గర నుంచి పూర్తి వివరాలు సేకరించారు. మొత్తం ఇవన్నీ కనుక వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి ఆగాయి అని చెప్పి పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత ఆ ఆధారాలు కూడా కోర్టుగానే ముందే సమర్పించేసిన తర్వాత అండ్ చివరికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇవన్నీ తెలిసాయి కాబట్టి ఇంకా రేపు మోప నన్ను కూడా అరెస్ట్ చేస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే తన అరెస్టును తానే ప్రకటించుకునే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారే తన అరెస్టును తానే ప్రకటించుకున్నారు. మరేవా చాలా చాలా పగడ్బందీగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చారు. 371 కోట్ల వ్యవహారానికి సంబంధించి చాలా నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్నాయి ఇందులో. అందరూ ఇదంతా నారా లోకేష్ చుట్టూ తిరుగుతుంది అని చెప్పి అనుకున్నారు, కానీ ఇది చంద్రబాబు నాయుడు గారి కన్సర్నాల్లోనే మొత్తం జరిగింది అని, అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు తను కూడా ఇందులో పాత్రధారిని, వాళ్ళ కొడుకు కూడా వచ్చారు ఈ కేసులోకి, ఇదంతాగానే ఇందులో అచ్చెన్నాయుడు గారిని చేర్చారు. సో వీళ్ళు ఇదంతా కనుక ఒక గ్రూప్గా చేశారు అని చాలా పగడ్బందీగా ఆధారాలని కనుక సేకరించిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అంతకు ముందంతా చూడు ఇదంతా జరుగుతూ వచ్చింది. అండ్ మరీ ముఖ్యంగా కొన్ని ఏమంటారు నెలల నుంచి ఇది కోర్టులో విచారణ జరుగుతూ ఉంది. అండ్ కోర్టుగానే వీళ్ళు పూర్తిగా ఆధారాలు ఇచ్చేసిన తర్వాతనే లిఫ్ట్ చేశారు. సో ఆషామాషిగా అయితే అరెస్ట్ జరిగినట్లయితే భావించకూడదు మనం. పక్క ఆధారాలతోటే ఈ అరెస్ట్ జరిగింది. 371 కోట్ల రూపాయలే మామూలు విషయము. 371 కోట్ల రూపాయలు ఆ కంపెనీలకు పంపించి మళ్ళీ ఆ కంపెనీల నుంచి మళ్ళీ తిరిగి వీళ్ళ అకౌంట్లకే వచ్చేసాయి. అండ్ వివిధ మార్గాల ద్వారా అవి విదేశాలకు కూడా వెళ్ళాయి. అండ్ దాని మీద కూడా ఈడీ విచారణ చేస్తూ ఉంది. ఏది ఏమైనా ఎక్కడైనా అవినీతి చేసి మడుపులు తీసుకొని మనల్ని ఏమి ఎవరు వ్యవస్థలు ఏమి చేయలేమని అనుకుంటే ఎవరికైనా అది మంచిది కాదు, ఎవరికైనా అది కరెక్ట్ కాదు. వాళ్ళ టైం వచ్చినప్పుడు ఏ మరి చెట్టు అయినా లేకుంటే మరో చెట్టు అయినా ఒకటి వీళ్ళతో సహా అదిగో అన్న కనుక దొరికితే పీకేసే పరిస్థితి వాళ్ళందుకు వాళ్ళే తెచ్చుకున్నట్లు.